ప్రజా సమస్యలపై పోరాడే అసలైన పార్టీ జనసేన పార్టీ అని పామరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ అన్నారు. కృష్ణా జిల్లా పామరులో మురుగునీటిలో దుర్భర జీవనం సాగిస్తున్న వీరాంజనేయ కాలనీ వాసులతో కలిసి న్యాయం చేయాలంటూ పంచాయతీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోరువానలో కాలనీ వాసులతో కలిసి వీరాంజనేయుల కాలనీలో రోడ్లను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ఈవో సలీంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ తాటిశెట్టి నరేష్ మాట్లాడుతూ తమ సమస్యలను విన్నవించుకునేందుకు పంచాయతీ కార్యాలయానికి వస్తే అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవటం ఎంతో బాధకరమని అన్నారు. ఎట్టకేలకు కాలనీవాసులతో కలిసి పంచాయతీ ఎదుట నిరసన చేస్తే అప్పుడు పంచాయతీ కార్యదర్శి వచ్చి మా అర్జీ తీసుకోవటం ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం తేటతెల్లమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వీరాంజనేయ కాలనీవాసుల సమస్య పరిష్కారం అయ్యే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. జనసేన పార్టీ పామారు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో పామారు గ్రామ పంచాయతీలోని వీరాంజనేయ కాలనీ వాసులకి మౌలిక సదుపాయాలు కల్పించాలని వారికి అండగా ఉంటాయి. మా పామారు మండల అధ్యక్షులు గుంప గంగాధర గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము పామారు పంచాయతీ కార్యాలయం దగ్గర ఆందోళన చేసి ఈవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు నిరసన చేసి కరెక్ట్గా ఇక్కడ 11:30కి వచ్చాం పంచాయతీ ఆఫీస్కి. కనీసం 2 గంటలు అవుతున్నా పంచాయతీ సర్పంచ్ గారు కానీ పంచాయతీ ఈవో గారు మాకు అందుబాటులో లేరు. 2 గంటల తర్వాత ఇప్పుడు వచ్చి ఈవో గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అసలు ఈ వీరాంజనేయ కాలనీ గురించి చెప్పాలంటే వీరికి 2004లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. సుమారు 400 మంది కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. అక్కడైతే వాళ్ళకి వర్షం పడితే స్విమ్మింగ్ పూల్స్ తలిపిస్తున్నాయి, చెరువులు తలిపిస్తున్నాయి. కనీసం ఇంట్లో ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి. అక్కడ ఈ డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ ఈ వర్షపు నీరు నిలిచిపోయి ఇక్కడ వీరాంజనేయ కాలనీ వాసులు చాలా మంది రోగాన బారిన పడుతున్నారు. కనీసం ఇప్పుడు ఆ కాలనీలో ప్రజలు 100 మంది పైన రాలేని పరిస్థితి. అందరూ విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి కానీ గ్రామ పంచాయతీకి కానీ ఏం పడతలేదు. లోగడ 2019 ఎలక్షన్స్ ముందు స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ పర్యటించినప్పుడు ఆయన మమ్మల్ని గెలిపిస్తే మేము సక్షమే మేము వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఆయన ఇంతవరకు అక్కడ పర్యటించడం కూడా చేయలేదు. మేము జూలై 12 వీరాంజనేయ కాలనీ సందర్శించి నిరసన కార్యక్రమం చేశాం. అప్పటి నుంచి ఇప్పటికి నెల అవుతుంది. కనీసం ఈ సర్పంచ్ గారికి కానీ స్పందన లేదు. ఇళ్ళ ఇంటి పనులు కుళాయి బిల్లు అయితే కట్టించుకుంటున్నారు కానీ వీళ్ళ ప్రజా వీళ్ళ సమస్యలు అయితే తీర్చట్లేదు. ఈ సర్పంచ్ గారు కానీ పంచాయతీ సిబ్బంది కానీ ప్రజా ఈ కాలనీవాసుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని మేము చెబుతున్నాం. ఎందుకంటే ఈ వైసీపీ ఈ ఎమ్మెల్యే గారు ఉన్న కార్యాలయానికి సందుకులో మాత్రం వీధిలో మాత్రం సీసీ రోడ్లు ఉంటాయి. వైసీపీ నాయకులు ఇళ్ళ దగ్గర మాత్రం సీసీ రోడ్లు. వాళ్ళు ఏం పాపం చేశారు రోడ్లకైతే?